శాతం యువత ఆన్లైన్ గేమింగ్ కు అలవాటు పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. కొందరు కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఏకంగా 36 లక్షల రూపాయలు కోల్పోయాడు. ఫ్రీ ఫైర్ గేమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని 10,000 రూపాయల చొప్పున 60 సార్లు పెట్టి బాలను గేమ్ ఆడినట్లు పోలీసులు గుర్తించారు. అంతర్జాల మాధ్యమాల్లో ఆటలాడి 36 లక్షల రూపాయలు పోగొట్టాడు బాలుడు. హైదరాబాద్ అంబర్పేటకు చెందిన బాలుడు తన తాత మొబైల్ తీసుకుని అందులో ఫ్రీ ఫైర్ గేమింగ్ యాప్ ను డౌన్లోడ్ చేశాడు. తాత ఫోన్లో ఉన్న తన తల్లి అకౌంట్ నుంచి మొదటగా 1500 రూపాయలు పెట్టి ఆట మొదలు పెట్టాడు. తర్వాత 10,000 రూపాయల చొప్పున డబ్బులు పెట్టాడు. అలా హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి 9 లక్షలు ఆడేశాడు. ఆ తర్వాత ఎస్బీఐ బ్యాంకు ఖాతాలోంచి ఒకసారి 2 లక్షలు, మరోమారు 1,60,000, 1,45,000, ఇలా విడతల వారీగా 27 లక్షలతో ఆడాడు. బాలుడి తల్లి తనకు డబ్బులు అవసరమై బ్యాంకు వెళితే ఖాతా ఖాళీ అని అధికారులు చెప్పారు. దాంతో బాధితురాలు హైదరాబాద్ సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టగా హెచ్డిఎఫ్సి ఖాతాలోంచి 9 లక్షలు, ఎస్బీఐ ఖాతా నుంచి 27 లక్షలు పోయినట్లుగా గుర్తించారు. ఈ డబ్బు తన భర్త కష్టార్జితమని, ఆయన సైబరాబాద్ పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసేవారని, ఆయన మృతితో వచ్చిన ప్రయోజనాలే ఈ డబ్బు అని బాలుడి తల్లి పోలీసులతో చెప్పి వాపోయారు. ఇటీవల ఆన్లైన్ గేమ్లు పెరిగాయని, పిల్లలు వాటికి బానిసలవుతున్నారని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. ఆటలో పలు విభాగాల్లో ముందుకెళ్లాలంటే కొద్ది మొత్తంలో డబ్బు కట్టాలని, చిన్నారులకు వల విసురుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులకు భయపడి జరిగిన తప్పు మొదట్లో చెప్పకుండా ఉంటున్నారని, చివరకు 1,00,000 రూపాయలు పోగొట్టుకు. సో వీడియో క్లిప్ అయితే మీ అందరూ చూసారని అనుకుంటున్నా. సో మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటా. సో ఫ్రీ ఫైర్ అయితే ఒక అబ్బాయి అయితే 36 లాక్స్ అయితే ఖర్చు పెట్టడం చాలా అంటే చాలా గొప్ప కథ గాయ్. సో మరి అంత మనీ అయితే అంత వేస్ట్. సో 36 లాక్స్ ఖర్చు పెట్టడం అంటే సో మాటలు కాదు అది. సో నేను మీకు చెప్పగల విషయం ఏంటంటే, సో మీరైతే మనీ స్పెండ్ చేయండి, సో ఫ్రీ ఫైర్కి మరీ అంత ఎక్కువ కాదు. ఏదో జస్ట్ ఏదో ఎప్పుడో మాకు నచ్చిన ఈవెంట్ స్పెండ్ చేసుకోవడానికి, సో అంతే జస్ట్ ఒక లిమిట్ ఉండాలి గాయ్. సో దానికైనా సో మంత్లీ ఏదో ఒక ఎలర్ట్ పాస్, సో జస్ట్ ఒక 150 పెట్టి మీ మెంబర్షిప్, సో చీప్గా మంత్లీ ఒక 200 ఖర్చు పెట్టుకున్నా చాలు గాయ్. సో ఏదో అంతకుమించి ఇంకా మనం ఎక్కువగా చేసేయక్కర్లేదు. సో వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎంత బాధపడతారో మీకైతే ఒకసారి అయితే అర్థం చేసుకోండి. సో గైస్, ఇంతే గైస్ ఇవాళ వీడియోస్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ గైస్. సో మీరు కనుక ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో ప్లీజ్ గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీరు కనుక వీడియో కనుక లైక్ చేయగలంటే, సో ప్లీజ్ గైస్ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.